వదిలేన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. ఓకే డాక్టర్, చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఇది లూజ్ అవ్వడం ఎలా ఆగుతుంది అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మ్యాక్సిమం ఏంటంటే పళ్ళు లూజ్ అవ్వగానే ఏజింగ్ వల్ల లూజ్ అయిందనో లేకపోతే మనం షుగర్ వచ్చిన ద్వారా లూజ్ అయిందనో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ లూజ్ అవ్వేటప్పుడు ఈ మధ్యకాలంలో మనం తీసుకుంటే మనం 30లో 20లో 40 పడిన వెంటనే కూడా పళ్ళు లూజ్ అయిపోవడాన్ని ఎక్కువ చూస్తూ ఉన్నాం. లూజ్ టీత్ కంప్లైంట్తో వస్తున్నారు అందరూ. సో మనం ఆలోచించవలసింది ఏంటంటే అరే పళ్ళు ఎందుకు లూజ్ అవుతున్నాయి, పోనీ వయసు పెరిగింది అందుకే లూజ్ అవుతున్నాయి అనుకోవడానికి కూడా, వయసు పెరిగినంత మాత్రమే లూజ్ అవ్వాలని ఎక్కడ లేదు. ఎందుకంటే పళ్ళకు అనేదానికి ఏజింగ్ ఉండదు. అలానే తీసుకుంటే మన తాతయ్యలు మన అమ్మమ్మలు మన ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకుంటే వాళ్ళందరికీ నోటి నిండా పళ్ళు ఉంటాయి. కానీ ఈ మధ్య జనరేషన్లో చూడండి, 40 పడిన వెంటనే 50 పడిన వెంటనే పళ్ళు ఒకటి లేదా లూజ్ అవ్వడం లేదా నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోవడం లాంటివి కనపడుతున్నాయి. దానికి రీజన్ ఏంటి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల పళ్ళు తినేయడం వల్ల పళ్ళు లూజ్ అవుతుంది తప్ప జనరల్గా పళ్ళు లూజ్ అయ్యే అవకాశమే ఉండదు. సో ఎవరికైనా పళ్ళు లూజ్ అవుతుంటే అసలు పన్ను ఎందుకు లూజ్ అవుతున్నాయి, గట్టిగా లైఫ్ టైం ఉండాలి కదా అని ఆలోచించేయండి. రెండవది, పన్ను లూజ్ అవ్వని వెంటనే ఇప్పుడు ఈ పన్ను తీసేస్తే మళ్ళీ పన్ను పెట్టగలమా లేదా, ఎన్ని రోజులు పళ్ళు లేకుండా ఉండాలి అనే భయం అందరిలో కనపడుతుంది. కేవలం ఒక్క రోజులో మీకు తిరిగి ఫిక్స్డ్ పన్ను పెట్టగలం. సో కదులుతున్న పన్నుని ఇన్ఫెక్ట్ అయిపోయిన పన్నుని మీరు ఉంచుకోవడం వల్ల మిగతా పళ్ళన్నిటికీ ఆ ఇన్ఫెక్షన్ పాకి మిగతా పళ్ళు కూడా పాడైపోతాయి తప్ప మీకు జరిగే మంచి ఏమి ఉండదు. రెండోది, కదులుతున్న పన్నుతో మీరు ఏమి తినలేరు నమలలేరు. అట్లీస్ట్ మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే ఆ నిమిషం నుంచైనా ఆ క్షణం నుంచైనా మీరు ప్రశాంతంగా తినచ్చు, మళ్ళీ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో కదులుతున్న పళ్ళు ఉన్నాయని టెన్షన్ పడకండి. ఆలోచించాల్సిందల్లా అసలు పళ్ళు ఎందుకు కదులుతున్నాయని. పళ్ళు కదలక ముందే ఎవరికైనా గమ్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ చేస్తే, అంటే చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం కానీ, చిగుళ్ళు కిందకి జారిపోవడం కానీ, పళ్ళు మధ్యన సందులు రావడం కానీ, ఇలా పళ్ళు కదిలిపోవడం కానీ, ఇలాంటి కంప్లైంట్స్ ఏమన్నా కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ చిగుళ్ళ జబ్బు నయం చేసుకోండి. మీ పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైం కాపాడచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతున్నా, కింది పళ్ళు కానీ మీద పళ్ళు కానీ ఎక్కడన్నా కదులుతున్నా, ఆ ఒక్క పన్ను తీసేసి మనం ఫిక్స్డ్ పన్ను ఒక్క రోజులో పెట్టచ్చు. పొద్దున్న మీరు కదులుతున్న పన్నుతో వస్తే చక్కగా ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకొని సాయంత్రానికల్లా పన్ను పెట్టచ్చు. ఓకే డాక్టర్, చాలా మందికి యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోవటం కానీ లేదంటే సగం విరిగిపోయి ఉండటం కానీ ఇలా బాధపడుతూ ఉంటారు అండ్ వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పర్మనెంట్గా పెట్టేయచ్చా? 100% పెట్టేయచ్చమ్మా. ఎందుకంటే చాలామందికి ఏంటంటే యాక్సిడెంట్లో ఫస్ట్ దెబ్బలు తగిలిన వెంటనే భయం, న్యాచురల్ పళ్ళు పోయినాయి, ఫిక్స్డ్ పళ్ళు పోయినాయి, సో ఇప్పుడు ఎలా ఉండాలి, ఎలా తినాలి, అసలు మాట్లాడడం ఎలా, నలుగురిలోకి వెళ్ళడం, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. పొరపాటున యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఉండాలి. ఒకవేళ ఎవరికైనా జరిగినా కూడా భయపడాల్సింది ఏమీ లేదు. అక్కడ ఆ ముందర పళ్ళు ఏవైతే యాక్సిడెంట్ అయినాయో మీరు రాగలిగితే చక్కగా సగం విరిగిపోయిన పన్ను ఉంది, పన్ను మొదలకంతా విడిపోయింది, మొత్తానికి ఊడిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. చక్కగా ఆ ఎముకలోకి ఇంప్లాంట్ పెడతాము, అచ్చు తీసుకుంటాము, సాయంత్రానికల్లా ఫిక్స్డ్ పన్ను పెడతాము. రెండో భయం ఏంటి, పేషెంట్కి ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తారు బాగానే ఉంది కానీ అది ఆర్టిఫిషియల్ పన్ను అని అందరూ గుర్తుపడతారు, మళ్ళీ బయటకు వెళ్ళగలమా లేదా, మన న్యాచురల్ పళ్ళులా ఉంటాయా లేదా, అపియరెన్స్ అనేది బాగా కౌంట్లోకి వస్తుంది ఎప్పుడు ఫ్రంట్ టీత్కి వచ్చేసరికి. అసలు భయపడద్దండి. మోస్ట్ అడ్వాన్స్డ్ జిర్కోనియం మెటీరియల్తో పార్థ డెంటల్లో 125 క్లినిక్స్లోని కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అంటే ఏంటి, మీ ఇంటి సభ్యులు కూడా అది పెట్టుడు పళ్ళు అని కానీ, ఆర్టిఫిషియల్ స్మైల్ డిజైనింగ్ అని కానీ, మీరు పళ్ళు ఊడిపోతే మళ్ళీ పెట్టించుకున్నారని కానీ గుర్తుపట్టలేరు. అంత న్యాచురల్గా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, అంత చక్కగా పెట్టగలము, అంత అడ్వాన్స్డ్గా పెట్టగలము, ఎవరు గుర్తుపట్టలేరు. అలా మీకు ఎవరికైనా ముందర పళ్ళల్లో ఇబ్బంది ఉందనుకోండి, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఇలా భయపడుతున్నా బాధపడుతున్నా ఎవరైనా కూడా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000, అది పార్థ డెంటల్ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 25 క్లినిక్స్తో సహా. మీరు ఎక్కడికన్నా రండి, ధైర్యంగా వచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అన్ని బ్రాంచెస్లో, ఒకసారి చూడండి. చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు ట్రీట్మెంట్ చేయించుకోవడం చేయించుకోకపోవడం తర్వాత విషయం, దానికి ఏమీ ఇన్సిషన్ ఉండదు. కాకపోతే ఒక కాన్ఫిడెన్స్ అండి, డెఫినెట్గా
మా ముందర పళ్ళని సరి చేసుకొని మేము బ్యూటిఫుల్గా కాన్ఫిడెంట్గా మేము ఉండొచ్చు అనే ధైర్యం ప్రతి ఒక్కరికి వస్తుంది. అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా చేయగలుగుతాము. మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పుష్పలత గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో హలో మేడం చెప్పండి. అమ్మా నమస్కారం మేడం. నమస్తే పుష్పలత గారు, చెప్పండి. అది మాది ముందల పండ్లు, ఇది ఈ సైడ్ పండ్లు ఉన్నాయి కదా మేడం. ఓకే, ముందలవి మూడు పండ్లు, అవి ఒక్క పండుతోని చీమ వచ్చి మొత్తం ఇట్లా చీమలాగా వచ్చి మేడం, పన్నుతోటి మూడింటికి అయింది మేడం, నల్లగా అయినాయి అవి. ఓకే, అయితే నాకేమన్నా ఉంటుందా మేడం? సి ఇప్పుడు పుష్పలత గారి ప్రాబ్లము చాలా మందికి ఉంటుంది. ఒక పన్నులో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, కానీ మూడు పళ్ళకే ఆ ఇన్ఫెక్షన్ అనేది పాకిపోయి చీమ్ పట్టింది అని చెప్తున్నారు. అది న్యాచురలే కదండి. ఒక పన్ను మీకు జబ్బు చేసినప్పుడే, ఒక పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటే మిగతా రెండు పళ్ళు బాగుండేవా, ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ అయ్యేదా? మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఏం జరిగింది? ఒక పన్ను పాడైపోయింది, దాంతోపాటు మీ అశ్రద్ధ వల్ల ఇంకో రెండు పళ్ళు అనవసరంగా పాడైపోయినాయి. సో ఇలాంటి కండిషన్ చాలామంది, నోటి ఇన్ఫెక్షన్స్ అన్నా డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నా అశ్రద్ధ ఎక్కువ ఉంటుంది, అస్సలు రారు, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్క పన్నుకి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన ప్లేస్లో మూడు పళ్ళకి లేదా నాలుగు పళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అనవసరంగా మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు చిన్న వయసులోనే పోగొట్టుకుంటాం, అది అబ్సల్యూట్లీ రాంగ్. సో ఎవరికైనా, మీరు కూడానమ్మా, డెఫినెట్గా ఆ పళ్ళు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కసారి పన్ను తీయకుండానే ట్రీట్మెంట్ చేసి వాటిని సేవ్ చేయొచ్చు. లేదు, ఆ పన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు ఆ ముక్కలన్నీ తీసేసి ఆ ప్లేస్లో ఇంప్లాంట్స్ పెట్టి సాయంత్రానికల్లా మీకు మళ్ళీ తినడానికి పళ్ళు పెట్టగలం. అవి ఫిక్స్డ్ పళ్ళు, తీసి పెట్టుకోవాలి, కడుక్కోవాలి అనే పద్ధతులు ఇప్పుడు ఏమీ లేవు, పర్ఫెక్ట్గా పెట్టగలుగుతాము. సో మీకు దగ్గరగా ఉండే బ్రాంచెస్కి, మీ నెంబర్ కనపడుతుంది కదమ్మా, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఇప్పుడుకన్నా ఆశీర్వాదం చేయకుండా రండి. నోటి ఇన్ఫెక్షన్స్ అనేవి, అది ఇట్స్ నాట్ సో ఈజీ టు క్యారీ ఆన్. అంటే చాలామంది అనుకుంటారు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ పాకవు, స్ప్రెడ్ అవ్వవు, వాటి వల్ల మనకేమీ ప్రమాదం లేదు, మేము హ్యాపీగా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఉంచుకోవచ్చు అని అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఒకటి రక్తం ద్వారా మన శరీరం అంతా ఇన్ఫెక్షన్ పాకడంతో పాటు మనం తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా కూడా మన కడుపులోకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్ యాక్సెస్ కదా నోరంటే, ఆ నోట్లో చీమ్ బట్టి ఉందనుకోండి, కోట్ల కొలది బ్యాక్టీరియా ఆ చీమ్తోనే మీరు నమిలి తింటారు, ఆ ఫుడ్ అంతా చీమ్తో కలిసి లోప కడుపులోకి వెళ్తుంటుంది. ఎంత ప్యాథెటిక్. మనకు తెలిసి తెలిసి మన చేతులారా ఇన్ఫెక్షన్ని మన శరీరం అంతా మనమే పెంచుకోవడం అనేది జరుగుతుంది. సో అది అబ్సల్యూట్లీ రాంగ్. నోటి ఇన్ఫెక్షన్స్ అనేవి అత్యంత ప్రమాదకరం. నోటి ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే నోట్లో పళ్ళల్లో కానీ, చిగుళ్ళల్లో కానీ, ఎముకల్లో కానీ ఎక్కడైనా మీకు ఇన్ఫెక్షన్ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నయం చేయించుకోవాలి, లేకపోతే ఆ జబ్బు నోరంతా పాకిపోవడంతో పాటు మీ శరీరం అంతా పాకిపోయే అవకాశం 100% ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందా. హలో హలో గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, యా చెప్పండి, వింటున్నారు. హలో, నాకు పుప్పు పళ్ళు వచ్చినాయండి. ఓకే, రెండు మూడు నెలల లోపలే నాలుగు పళ్ళకు వచ్చేసి మొత్తం ఇరిగిపోయినాయి. ఓకే, ఈ కరోనా గురించి హాస్పిటల్లో చూపించుకున్నామంటే ఏదన్నా పళ్ళు తీసి పెట్టాలన్నారు, ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా వస్తుందేమోనని భయపడి చూపించుకోలేదు. ఇప్పుడు మొత్తం పళ్ళు అంతా ఇరిగిపోయినాయి, రెండు పక్కల కూడా దవడలయ్యి, అన్నం తినడానికి వచ్చలేదు. అప్పుడు అది ఎట్లా తీసుకోవచ్చా? ఇప్పుడు మళ్ళీ ఫిక్స్డ్ బంద పళ్ళు పెడతారా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, బాగా చెప్పారు, బాగా అడిగారు కూడా, బాగా అశ్రద్ధ కూడా చేశారు, ఐ అప్రిషియేట్ ఇట్. అలా చేయకూడదమ్మా. చాలా వరకు కూడా ఏంటంటే, నేను ఇందాకటి నుంచి చెప్పుకొచ్చేది నోట్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల మిగతా అన్ని, ఆ ఇన్ఫెక్షన్ ఆ ఒక్క పాయింట్ కాకుండా మిగతా అన్ని పాళ్ళకి పాకిపోతుంది. అది ఇన్ఫెక్షన్ ఎముకకి ఇన్ఫెక్ట్ అయిపోతుంది, పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి, పళ్ళన్నీ విరిగిపోతాయి, పళ్ళన్నీ పుచ్చిపోతాయి. అది కాలర్ చెప్తుంటేనే వింటున్నారు, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ యువర్ ఇన్ఫెక్షన్. అస్సలు అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీ భయం ఏంటి? కరోనా ఉంది, సో హాస్పిటల్కి వెళ్తే ఉన్న ఇన్ఫెక్షన్ కోసం వెళ్తే కొత్త ఇన్ఫెక్షన్ వస్తుందేమో అనే భయంతో నేను వెళ్ళట్లేదు. పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా అబ్సల్యూట్ కరోనా ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నారు. ఏం భయపడకుండా కాన్ఫిడెంట్గా మీరు మా క్లినిక్, ఎక్కడ క్లినిక్ అయినా రావచ్చు. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50కి పైగా క్లినిక్స్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, అలాగే ఏపీలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. అన్ని క్లినిక్స్లో కూడా ఎక్కడ కరోనా అనేది స్ప్రెడ్ అవ్వదు. ఎందుకు స్ప్రెడ్ అవ్వదంటే,
కరోనా అనేది ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ వల్ల డ్రాప్లెట్స్ వల్ల వస్తుంది. ప్రతి డాక్టర్ కూడా అసలు కాంటాక్టే లేకుండా ఒకరికొకరు టచ్చే చేసుకోకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతారు. దానికి ఒక సెపరేట్ డ్రెస్ ఉంటుందమ్మా, దాన్ని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారు. అది వేసుకుని మాత్రమే డాక్టర్ గారు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్ డాక్టర్ నుంచి పేషెంట్కి కానీ పేషెంట్ నుంచి డాక్టర్ కానీ వచ్చే అవకాశం లేదు. సో భయపడకండి, ధైర్యంగా రండి. మీరు సేఫ్గా మీ ప్రోటోకాల్స్ పాటించి రాగలిగితే చాలు. పర్దరెంటల్ నుంచి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశమే లేదు, ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ని, ఇన్స్ట్రుమెంట్స్ని, టేబుల్స్ని, చైర్స్ని స్టెరైల్ చేయట్లేదు. గాలిని కూడా ఫ్యూమిగేషన్ అనే పద్ధతి ద్వారా స్టెరైల్ చేసి పెడుతున్నారు. మేము డాక్టర్స్ ఉంటున్నాంగా పొద్దున్న 9 నుంచి రాత్రి 7 గంటల వరకు. మేము సేఫ్గా పనిచేస్తున్నామంటే సేఫ్ క్లినిక్స్లోనే మేము ఉండగలం కదమ్మా, ఇళ్ల కన్నా క్లినిక్స్ సేఫ్గా పెడుతున్నాము. సో భయపడకండి, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రండి. రెండోది, ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతారా అని అడిగారు. కేవలం ఒక్క రోజులో పెట్టగలరమ్మా. ఏవైతే విరిగిపోయిన పళ్ళు మీరు అస్సలు తినలేక ఇబ్బంది పడుతున్నారో ఆ పళ్ళన్నీ తీసేసి ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్డ్ వేరుకి బదులుగా వేర్లు ఉంటాయి, చాలా సింపుల్ టెక్నాలజీ. చిన్న లోకల్ అనస్థీషియా ద్వారా అవి పెట్టేసి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ పెట్టేస్తాం. కరోనా టైంలో మిమ్మల్ని ఎక్కువ సార్లు క్లినికల్ చుట్టూ తిప్పే ప్రొసీజర్ కూడా లేదు, కేవలం 1 or 2 సిట్టింగ్స్ మాత్రమే. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, మక్బూల్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇది దొడపళ్ళు నొప్పికొనే మేడం. ఓకే, నొప్పికొనే 1 month ఉంటుంది, మళ్ళా తగ్గుతుంది, మళ్ళా 1 month తర్వాత మళ్ళా తగ్గుతుంది. అలా ఉన్నది అంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం సార్. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, నొప్పి రాగానే ఒక పెయిన్ కిల్లర్ తీసుకుని వేసుకోవడమో, నొప్పి తగ్గడానికి ఏదో అప్పటికప్పుడు రెమెడీ చేయడమో చేస్తున్నారు. దానివల్ల నొప్పి కంట్రోల్లోకి వస్తుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరగగానే మళ్ళీ వచ్చేస్తుంది. మీకు పళ్ళు నొప్పి పుడుతున్నాయంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కానీ పళ్ళల్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ ఎప్పుడు క్యారీ చేయకూడదు. అలా చేయడం వల్ల మీ పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం కానీ, లేదా ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్ళడం కానీ, అది ఇంకొంచెం ఎముకలోకి కనుక ఆ ఇన్ఫెక్షన్ పాకితే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అది చాలా డేంజరస్. అలా నోట్లో ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేయకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోండి. సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పార్థడెంటల్కి ఉండే స్ట్రెంత్ ఏంటంటే ఏ ట్రీట్మెంట్ అన్నా ఒకటి లేదా 2 సిట్టింగ్స్లో ఫినిష్ చేయగలదు, పర్ఫెక్ట్గా మీకుండే సమస్యని వెంటనే సాల్వ్ చేయగలదు. ఎలా చేయగలుగుతుంది పార్థడెంటలు ఇలా అంటే, ఒకటి టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పార్థడెంటల్లో ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేయగలదు. రెండోది, మోస్ట్ స్పెషలిస్ట్లు అక్యురేట్గా ఉండే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన, అంటే మీకు పళ్ళు పుచ్చిపళ్ళు ఉన్నాయనుకోండి దానికి సంబంధించిన స్పెషలిస్ట్ మాత్రమే చేస్తారు. చిగుళ్ళలో వ్యాధులు ఉన్నాయనుకోండి చిగుళ్ళకు సంబంధించిన స్పెషలిస్ట్ చేస్తారు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి అనుకోండి దానికి సంబంధించిన స్పెషలిస్టే పళ్ళు పెడతారు. కాబట్టి ఇలా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా సక్సెస్ రేట్ ఉంటుంది. పైగా డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు, బయట నుంచి రావాలి ఏదో అని ఉండదు కాబట్టి, అందరూ ఇన్హౌస్ డాక్టర్స్ కాబట్టి టైంకి మేము ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతాము. సో భయపడద్దు సార్, ఒకసారి రండి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అశ్రద్ధ చేయడం వల్ల ఎలాంటి పర్యవసానాలు ఉంటాయని నేను చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎక్కువ కాలర్స్ కూడా మీరు వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు కూడా ఎంత సఫర్ అవుతున్నారు అనేది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? కింది పళ్ళు 2 ఉగులాడుతున్నాయండి, అవి చెప్పించుకోవాలి. ఓకే, ఎంత వయసు సార్ మీకు? మీ ఏజ్ ఎంత, వయసు? వయసు ఎంత? మాది 45 అండి. 45. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కుషాయిగూడ హైదరాబాద్. కుషాయిగూడ హైదరాబాద్ నుంచి. గుడ్ సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 పళ్ళు కదులుతున్నాయి కదా సార్, వినండి. మీకు 2 పళ్ళు కదులుతున్నాయి అనేది మీ కంప్లైంట్ కదా? 2 పళ్ళు ఎందుకు కదులుతున్నాయని ఆలోచన చేయండి సార్. 45 సంవత్సరాలకి పళ్ళు కదలవు ఎప్పుడు కూడా. పళ్ళు అనేది మూమెంట్ వచ్చేసింది అంటే చిగుర్లన్నీ బలహీన పడిపోయి చిగుర్లలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే మీ పళ్ళు కదిలిపోతూ ఉన్నాయి. ఒకసారి చిగుర్లని గట్టిపరచుకోండి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోండి. ఇమీడియట్గా మిగతా పళ్ళు కదలకుండా మనం ఆపేయవచ్చు. ఎన్ని పళ్ళని పెట్టుకుంటా పోతారు చెప్పండి, అది అసాధ్యం కదా. చిన్నపాటి ట్రీట్మెంట్స్తో మీ చిగుళ్ళని గట్టిపరిచి మిగతా పళ్ళని గట్టిపరచుకోవచ్చు. కదులుతున్న పళ్ళని ఎలా ట్రీట్ చేయాలి? వెరీ సింపుల్ సార్. మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే, మీరు కదులుతున్న పళ్ళు ఉన్నాయి కదా, వాటిని తీసేసి
వేరుకి బదులుగా పంటి వేరుకి బదులుగా వేరుని పెట్టి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేస్తాం. చాలా సింపుల్ ఇష్యూ. మీరు బాగా ఆలోచించాల్సిన ఇష్యూ ఏంటంటే బాగా పళ్ళు ఎందుకు కదులుతున్నాయి, కదలకుండా మిగతా పళ్ళను ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మేజర్ ఇష్యూ మీరు ఆలోచన చేయాలి. రెండో ఇష్యూ ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెట్టుకోవాలి. ఫిక్స్డ్ పళ్ళు పార్త రెండులో ఒక్క రోజులో పెట్టగలను సార్, మా స్ట్రెంగ్త్ అది. అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అంజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి సార్. మాది ముందు కింది పళ్ళు రెండు ఊడిపోయినాయి సార్. అయితే రెండు ఎందుకు నాలుగు పెట్టారు, రెండు పక్క ఇటుకి ఫిక్స్ చేసి పెట్టారు పళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు దౌడలు కూడా రెండు ఊడిపోయినాయి, మళ్ళీ ఏంటంటే చిగుళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి సార్. వయసు ఎంత సార్? 50. ఓకే సార్. ఓకే. అయితే దౌడలు కూడా నొప్పులు వస్తున్నాయి కొంచెం. ఓకే. పళ్ళు కూడా ఊగుతున్నాయి సార్. అక్కడి నుంచి నేను చెప్తున్నాను చూడండి, పళ్ళు పోతే పళ్ళు పెట్టించుకోవడం ఆలోచన చేస్తున్నారు. పళ్ళు కదులుతుంటే ఎందుకు కదులుతున్నాయి, కదలకుండా మిగతా పళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి అని ఒకసారి అందరూ ఆలోచించేయండి. చిగుళ్ళ జబ్బుల వల్లే పళ్ళు కదిలిపోతాయి. అలా కదులుతున్నప్పుడు ఏం చేయాలంటే ముందు చిగుళ్ళలు ఇన్ఫెక్షన్లు తీసేసుకొని గట్టిపరచుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చిగుళ్ళలోంచి నొప్పులు పుడతాయి అంటున్నారు, వెంటనే చిగుళ్ళ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నొప్పులు తగ్గిపోతాయండి. నాలుగు, మూడోది పళ్ళు పెట్టాలి అంటున్నారు. ఇప్పుడు ఏవైతే ఇంప్లాంట్స్ అని నేను చెప్తున్నానో ఆ ఇంప్లాంట్స్ వేసి మీకు ఒక్క రోజులో ఫిక్స్డ్ పళ్ళు మళ్ళీ పెట్టచ్చు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు రావాల్సి ఉంటుంది, రావడానికి భయపడకండి. మీరు సేఫ్గా రండి, మాస్క్ వేసుకుని సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ. మేము కూడా ఒకటి లేదా రెండు సిట్టింగ్స్లో మీ ట్రీట్మెంట్ ఫినిష్ చేసి జాగ్రత్తకు పంపిస్తాం. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నాయి, 55 సంవత్సరాలు ఉన్న పేషెంట్లు ఉంటారు, షుగర్ బీపీ ఉండే పేషెంట్లు ఉంటారు, అందరికీ ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కదులుతున్న పళ్ళు ఉన్నాయనో, విరిగిపోయిన పళ్ళు ఉన్నాయనో, పళ్ళు తినలేక పళ్ళు ఉన్నామనో బాధ ఉంటుంది. సో అందరికీ ఏంటంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, మరి ఇప్పుడు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలరా? ఎస్, డెఫినెట్లీ పెట్టగలము. ఎందుకు అంటే ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీ అలాంటిది. మీకు షుగర్ బీపీ లాంటివి ఉన్నాయనుకోండి, మీ హెల్త్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ విధానం కొంచెం మార్చుకుని మీకు ఖచ్చితంగా పళ్ళు పెట్టగలము. సో పళ్ళు లేవు, తినలేము, నమలలేము, బయటికి వెళ్ళలేము, నలుగురిలో గట్టిగా మాట్లాడలేము, మా పళ్ళు సరిగా లేవు అనే భయం అస్సలకే వద్దు. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకు కూడా ఈ ఇంప్లాంట్స్ ఏవైతే నేను చెప్తున్నానో వాళ్ళకి చక్క పై దవడలో కింది దవడలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని కేవలం 72 గంటల లోపల ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. అంత అడ్వాన్స్డ్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏం చెప్తానంటే, నేను అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఫిక్స్డ్ పళ్ళు ఒక రోజులో పెట్టగలుగుతున్నాము, కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియట్లేదు. ఈ షో చూసే వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఇలా సఫర్ అవుతుంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ సఫరింగ్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల, ఎందుకంటే రోజు నా పేషెంట్లు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు, మేడం మేము 3 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఉన్నాము, 5 సంవత్సరాల నుంచి పళ్ళు లేకుండా ఉన్నాము, తినడానికి వీలవ్వట్లేదు, మాకు అసలు తెలియదు మేడం పళ్ళు పెడతారు అని చెప్పి. ఇది చూడండి ఎంత అన్యాయం. 5 సంవత్సరాల నుంచి సరిగా భోంచేయకుండా ఉండడం ఎంత కష్టం అది. 5 సంవత్సరాల్లో ముఖం ఎంత పాడైపోతుంది, మనం నలుగురిలోకి వెళ్ళలేకుండా సైకలాజికల్లీ ఎంత దెబ్బతింటాము, ఇవన్నీ కూడా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా పళ్ళు పెట్టుకోవచ్చు, కోరిన ఆహారం తినచ్చు. సో అలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మాతో మాట్లాడాలన్నా, దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికోసారి ఫోన్ చేసి మాట్లాడడంలో తప్పులేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి దగ్గరగా ఉండే క్లినిక్ వచ్చి కూర్చొని డాక్టర్ గారితో డిస్కస్ చేయడంలో అసలే తప్పులేదు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అహ్మద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం దవడలు ఉన్నాయి కదా మేడం, నొప్పి పడుతున్నాయి, చిగుళ్ళు ఉన్నాయి కదా. ఓకే. చిగుళ్ళు కొంచెం వాస్తున్నాయి మేడం అది. ఓకే. మరి ఇంకోటి మటన్ తిన్నప్పుడు మొత్తం పళ్ళల్లో ఇరుకుతున్నాయి మేడం అది. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే చిగురు జబ్బులు ఒక వయసు తర్వాత వచ్చేసరికి, 40 సంవత్సరాల వయసు తర్వాత వచ్చేసరికి చిగుళ్ళు అన్నీ కిందికి జారిపోతాయి. అదేంటి, చిగుళ్ళు బలహీన పడడం వల్ల, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే పళ్ళు అన్నిటి మధ్యన సందులు వచ్చేసి ఏం తిన్నా కూడా పళ్ళు అన్నిటి మధ్యన ఇరుక్కుని స్మెల్ రావడము, తినలేకపోవడము, తిన్న తర్వాత దగ్గర నుంచి నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం లాంటిది స్టార్ట్ అవుతుంది. సో దీనికి పరిష్కారం లేదా, పళ్ళని తీయించేలా అవసరం లేదు. మొన్న ఎవరో ఒక పేషెంట్ తీయించేసుకున్నారు అలా పళ్ళల్లో ఫుడ్ ఇరుగుతుంది అని. పళ్ళు తీయించాల్సిన అవసరం లేదంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు. ఈ పళ్ళు అన్నిటికీ కూడా చక్కగా రూట్ కెనాల్స్ చేసి క్యాపింగ్ చేసుకోవడం ద్వారా దగ్గర దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి,
పళ్ళు గట్టి పడతాయి, చిగుళ్ళు కూడా గట్టి పడతాయి. అయితే యాక్యురేట్గా పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే కానీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేము. సార్ మీరు ఒక్కసారి రండి, స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మేము చూసి వెంటనే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాము. ఓకే డాక్టర్, అసలు నోట్లో పళ్ళు ఏం లేని వాళ్ళు అండ్ టీత్ సెట్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చండి. ఇప్పుడు చాలా మంది పళ్ళ సెట్లు వాడుతుంటారు. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు బోల్డ్ మందిని చూస్తాము, ఒక్కొక్కరి దగ్గర 4-5 సెట్లు పళ్ళ సెట్లు ఉంటాయి. ఉంటే ఒకటే క్వశ్చన్, ఇన్ని పళ్ళ సెట్లు ఎందుకు ఉన్నాయి అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, మేడం అక్కడ 4-5 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, ఏ సెట్టు కూడా మాకు సెట్ కావట్లేదు, ఎంత కష్టపడి పళ్ళ సెట్లు పెట్టించుకున్నా మాకు నచ్చిన ఆహారం తినలేకపోతున్నాము, అది పొరపాటున ఎక్కడన్నా బయట దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తున్నాయి ఆ పళ్ళు, మంచినీళ్ళు తాగితే ఫ్లోట్ అయిపోతూ ఉన్నాయి, మొహం కూడా మొత్తం పీక్కపోయినట్టు పాడైపోయినట్టు ఏజింగ్ వచ్చేస్తుంది, దీనికి తోడు రాత్రి అయ్యేసరికి పళ్ళ సెట్లు తీసి ఒక బౌల్ వేసి పెట్టాలి, రాత్రిపూట ఎటన్నా బయటకు వెళ్ళాలన్నా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మీకు ఎముక లేదు, చిగురు లేదు, మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు అని చెప్పిన సందర్భాలు పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా కూడా 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకైనా, చిగుళ్ళ జబ్బలతో పళ్ళతో పోయిన వాళ్ళగా, ఎముక చిన్నగా అరిగిపోయిన వాళ్ళకు కూడా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఎంత టైంలో? కేవలం 72 గంటల టైంలో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పేషెంట్ ఏమైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, సెలవు తీసుకోవడం కావాలా అస్సలు అవసరం లేదు. కంఫర్టబుల్గా పేషెంట్ అనేవాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత ఈజీ. కాబట్టి మనం 19 సంవత్సరాలు దాటింది నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అని చెప్తున్నాము. అందుకే షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉండే వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు అని చెప్తున్నాం. వాళ్ళకేంటండి, పెరాలసిస్ ఉండే పేషెంట్స్ పార్థరెంటల్ పళ్ళు పెట్టింది, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి పార్థరెంటల్ పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెడుతుంటే వాళ్ళందరూ కంఫర్టబుల్గా తిని హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు వాళ్ళనికి ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టే స్ట్రెంగ్త్ ఈరోజు పార్థరెంటల్కి ఉందంటే అడ్వాన్స్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం వల్లే. పైగా ఏంటి, దీనిలో ఏం ఫెయిల్యూర్స్ ఉండవా, ఇదేమైనా పెయిన్ఫుల్ ప్రొసీజరా, ఇదేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఇందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు, కేవలం చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి, కేవలం 1 లేదా 2 ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా పార్థరెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. పార్థరెంటల్కి 95% సక్సెస్ రేట్ ఉందండి. 95% సక్సెస్ రేట్ అంటే మేము 95% చూసామని కాదు, 95% సక్సెస్ఫుల్గా కేసెస్ చేశాము, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నిలబడి సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ పార్థరెంటల్కి ఉంది అని అర్థం. అంటే 95% పేషెంట్లు సాటిస్ఫైడ్ అండ్ సక్సెస్ఫుల్ కేసెస్, అందులో ఫెయిల్యూర్స్ అనేవి లేవు. ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఫెయిల్యూర్ వచ్చినా టైం ఎక్కువ పడుతుంది తప్ప 100% పార్థరెంటల్ దాన్ని సాల్వ్ చేయగలదు. ఎలా పార్థరెంటల్కి ఇంత స్ట్రెంగ్త్ అంటే, పార్థరెంటల్కి వచ్చే కేసెసే మాక్సిమం ఫెయిల్యూర్ కేసెస్. ఎక్కడా మేము చేయలేము, మీకు టీత్ ఇవ్వలేము అనే కేసెస్ తిరిగి ఫైనల్లీ పార్థరెంటల్లో టీత్ పెట్టించుకునే కేసెసే మేము ఎక్కువ చూస్తాము. సో అత్యధికంగా ఇంప్లాంట్స్ చేసిన కేసు ఘనత కానీ, అత్యధికంగా సక్సెస్ రేట్ని చూసిన ఘనత కానీ, అత్యధికంగా అలైనర్స్ చేసిన కేసు కానీ, అత్యధికంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసిన ఘనత కానీ పార్థరెంటల్కి ఉంది. ఇన్ని ఎక్కువ కేసెస్ మేము చేస్తాం కాబట్టి మాకు సక్సెస్ రేట్ డెఫినెట్లీ ఎక్కువ. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, హలో జాఫర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నేను చిన్న, నా ఏజ్ 25 మేడం. ఓకే, అయితే నేను చిన్నప్పుడు ఇట్లా 15 ఇయర్స్ ఉన్నప్పుడు నేను జారి కింద పడ్డాను. ఓకే, అయితే నా పైన పన్నుకి దెబ్బ తగిలింది అనమాట, అది అప్పటి నుంచి ఊగుతుంది మేడం. అప్పటి నుంచి ఊగుతుంది, దెబ్బ తగిలింది. మీ డాక్టర్, ఇప్పుడు అది కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది మేడం, yellow కలర్ వస్తుంది. జాఫర్ గారితో పాటు చాలా మంది ఏంటంటే ముందర పళ్ళు దెబ్బలు తగలడం వల్ల, విరిగిపోవడం వల్ల, లేకపోతే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండి పుట్టుకతోనే పళ్ళు సరిగా రాకపోవడము, పుట్టుకతోనే రంగు మారిన పళ్ళు రావడము, ఇలా చాలా మందికి ముందర పళ్ళల్లో ఇబ్బందులు ఉంటాయి. సో ఇలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏంటంటే వాటితో లైఫ్ అంతా ఉండడం చాలా కష్టం. కానీ పర్మనెంట్గా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న తర్వాత ఎంత న్యాచురల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మన కుటుంబ సభ్యులు కూడా వాడిని గుర్తుపట్టలేరు, అది స్మైల్ డిజైనింగ్ అని కానీ అది ట్రీట్మెంట్ చేయించుకున్నారని కానీ. ఇప్పుడు రంగు అన్ని పళ్ళు తెల్లగా ఉంటాయండి. ఇప్పుడు జాఫర్ గారు చెప్పినట్టు ఒక్క పన్ను మధ్యలో నల్లగా కదులుతూ ఉందనుకోండి, అసలు ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది. అతను ఏ పనైనా చేసుకోగలుగుతారా, ఎవరితో అన్నా కలవగలుగుతారా, ఏమైనా మాట్లాడగలుగుతారా, చక్కటి పలు వరుస ఉంటే కాన్ఫిడెన్స్ వేరు, మన ప్రెజెంటేషన్ వేరు, మన బాడీ లాంగ్వేజ్ వేరు.
సో ఇబ్బంది ఏం లేదు. జాఫర్ మీరు కూడా స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది కదా, దానికి ఒక్కసారి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా వచ్చి స్క్రీన్ ఫొటోస్ చూడండి, డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. ఒకళ్ళు మీరు కన్విన్స్ అయితే కనుక 100% బ్యూటిఫుల్ స్మైల్ని ఎవరికైనా ఇవ్వచ్చు. పార్థడెంటల్ స్మైల్ డిజైనింగ్ చాలా ప్రెస్టేజియస్గా తీసుకుని చేస్తుంది. నలుగురు డాక్టర్స్ కలిసి చేస్తారు, ఒక ఎండోడాంటిస్ట్, ఒక ప్రోస్టోడాంటిస్ట్, ఒక కాస్మెటిక్ డెంటిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్, నలుగురు కలిసి శ్రమ పడి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు కాబట్టి అవుట్పుట్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలామంది ఫొటోస్ తెచ్చుకుంటారు, చిన్నప్పుడు ఫొటోస్ లేదా ఏమన్నా హీరో హీరోయిన్ల ఫొటోస్ ఇలా కావాలి మాకు స్మైల్ అని తెచ్చుకుంటే వాటి ప్రకారం మేము చేయడానికి ట్రై చేస్తాము. ప్రాక్టికల్లీ బ్యూటిఫుల్ అవుట్కమ్ ఉంటుంది. అలా ఎవరైనా స్మైల్ బాగాలేక కాన్ఫిడెన్స్, దీనికి ఏజ్తో సంబంధం లేదండి, చిన్నపిల్లలే చేయించుకోవాలి అని ఏం లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. సో ఎవరికి అలాంటి ఇబ్బంది ఉన్నా ఆడ మగ షుగర్ బీపీ ఉండే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇది నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్, ఎటువంటి కోతలు, బ్లడ్ పోవడం కానీ, బ్లీడింగ్ కానీ ఏమీ ఉండదు. సో స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మమ్మల్ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. దంత సమస్యలకు పార్థ డెంటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు.